నాకు బాగా గుర్తుంది నేను ఫస్ట్ టైం మా కళ్యాణ్ గారికి కొంచెం చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవులు మారుమోగుతుంటాయండి. ఈ కథ విన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ డే తనకి వడ మీద పడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుందో, అంత హాయిగా ఉంది నేను కథ విన్నప్పుడు నాకు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంతకంటే ఏం కావాలి, నేను ఇక్కడ కొంచెం కష్టపడ్డాను. యూ రీ నాకు ఎక్స్ప్లోర్ అయితే గుర్తు లేదండి వాటర్ కొట్టుకుంటా అంటే బికాస్ ఐ వాజ్ మోస్ట్లీ వర్కింగ్ అస్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఐటీ. మీ అందరికీ అంత ఎక్సైట్మెంట్ ఉంటుందో నాకు అంత ఎక్సైట్మెంట్ ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవ్ యూ హోల్డింగ్ మీ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఎంత థ్యాంక్ యూ సో మచ్. ఆయన ప్రయాణంలో కొన్ని అడుగులు నేను కూడా నడిచారు, నేను కూడా అది సైలెంట్ ఇచ్చాను అనేది నాకు చాలా ఆనందం కలిగిస్తుందండి. ఒక టెన్స్ కూడా ఉంటుందండి, ఇంకొన్ని అడుగులు నడిస్తే బాగుంటుంది అని చెప్పే ధైర్యం లేదు. బట్ ఈ మధ్య ఎక్కడ నాతో ఆ మాట కూడా చెప్పాలని నడుస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ ఇంకొక చిన్న మాట పవర్స్టార్ గురించి ఒక చిన్న మాట. ఆయన సెలవు చూసిన తర్వాత, ఆయన పవర్ చూసిన తర్వాత, ఆయన పవర్ స్టార్ నాకు చాలా వెనకాల ఆయన డైరెక్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన బాగా స్ట్రాంగ్ విల్ పవర్ అండి. సో పవర్ స్టార్ కదండి, విల్ పవర్ స్టార్, ఆయన విల్ పవర్ తో పాసిబుల్ అని లర్న్ లాట్ ఫ్రమ్ హిమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ జస్ట్ ఫర్ మూమెంట్ ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడీ హూ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. అనూప్ రూబెన్స్, జయనన్ గారు, ఎవ్రీబడి, ఎవ్రీ టెక్నీషియన్, మా కోడైరెక్టర్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, ఎవరి పైన థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జాని గారు, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ గోపాల గోపాల. కలియుగ పాండవులు సినిమా నుంచి దృశ్యం సినిమా వరకు ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు, ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్, ఒక బొబిలి రాజా, చాంటింగ్, సుందరకాండ, లక్ష్మి, ఇలా ఎన్నో సినిమాలు అది క్లాస్ ఆడియన్స్ ని, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే మన హీరో వెంకటేష్ గారి గురించి ఒక స్పెషల్ రేటింగ్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. Thank you.
విక్టరీ వెంకటేష్ గారు ఈ సినిమాలో గోపాలరావు గారు ఎలా అవతరించారో తెలుసుకోవాలి అనుకుంటే మనం సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. మరోసారి విక్టరీ వెంకటేష్ గారికి వారి అభిమానులు అందరి తరఫున వెరీ 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 చెప్తున్నాము. ఒకసారి విక్టరీ వెంకటేష్ గారు ఇక ఈ సినిమాలో వీళ్ళిద్దరి కలిపితలో ఎలాంటి సీన్లు వచ్చాయి, ఎలాంటి పాటలు వచ్చాయి, దీంతో పాటు మాకు కూడా బోలెడని విషయాలు అడిగి తెలుసుకోవాలనుంది. ఇందులో ఒక బైక్ చేసి సీక్వెన్స్ ఉందని, పవన్ కళ్యాణ్ గారికి బైక్ల మీద ఉండేటువంటి ప్యాషన్ తో ఒక స్పెషల్ బైక్ డిజైన్ చేశారని, ఒక స్పెషల్ ఫీచర్ ఉందని ఇలా చాలా వివరాలు మేము కూపి రాగలిగాము. నిజంగా వివరాలన్నీ బయట ఒక సేపట్లో నాకు దానికన్నా ముందు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు